నమస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార క్యాంపెయిన్లో మనం ఉన్నాం ప్రచార కవరేజ్లో మనం ఉన్నాం ఒకటి విషయం చాలా స్పష్టంగా కనబడుతోంది ఉన్న నియోజకవర్గంలో పనులు ఎలగబెట్టని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు హుజురాబాద్కు వచ్చి టీఆర్ఎస్ను గెలిపియమని అడుగుతున్నారు కానీ ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేల చేత ఇబ్బంది పడుతున్న ప్రజలంతా హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తున్నారు మీరు మాకు హామీలు ఇచ్చారు మా సమస్యకి పరిష్కారం ఏది అని ఒక్కసారి ఇలా మొహాలు చూడండి చెన్నూరు మందమారి నియోజకవర్గం నుంచి వచ్చిన దాదాపు యాభై సంవత్సరాలకు పైబడిన మహిళలు వీళ్ళంతా ఒకప్పుడు వీళ్ళంతా సింగరేణి కార్మికులు వీళ్ళు పలు కారణాల చేత అనారోగ్య కారణాల చేత లేకపోతే ఇంకో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో సరిగ్గా ఉద్యోగానికి వెళ్ళకపోతే వాళ్ళందరూ డిస్మిస్ అయ్యారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లకి ముందు కేసీఆర్ అధికారంలో వచ్చే కంటే ముందు మిమ్మల్ని అందరినీ ఉద్యమంలోకి ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇదే చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకసుమన్ అదే చెప్పిండు బొగ్గుగాని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితమ్మ కూడా అదే చెప్పారు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కేసీఆర్ని గెలిపిరి శ్రీనివాసుని గెలిపియండి అని వీళ్ళు గాలి వదిలేస్తే వీళ్ళు పాపం బస్సులు పట్టుకొని చెన్నూరు ఎక్కడ హుజూరాబాద్ ఎక్కడ ఎక్కడి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ చెన్నూరు మంచిర్యాల నియోజకవర్గ జిల్లా ఎక్కడి హుజూరాబాద్ కరీంనగర్ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి యాభై సంవత్సరాలు పైబడ్డ ఈ మహిళలంతా ఇక్కడికి వచ్చి ఇంటింటికి తిరుగుతామని అంటున్నారు ఏడబెట్టుకుంటారు మీరు తలకా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వీడికి వచ్చి ఓటేయమని అడుగుతున్నారు కదా మీ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని పరిష్కరించండి ముందు ఒకసారి మహిళలతో మాట్లాడదాం వాళ్ళకి కొంతమంది లీడర్లు కూడా నాయకత్వం వహిస్తున్నారు గతంలో ఈ లీడర్లే పెద్ద ఎత్తున అక్కడ పోరాటం చేశారు జైలు పాలయ్యారు వీళ్ళ సమస్యల మీద మనం మాట్లాడదాం ఎక్కడి నుంచి మీరంతా ఆఫీస్ వచ్చిరమ్మా సమీక్ష ఇరవై మూడు సంవత్సరాలు చేసిన వాళ్ళను సీనియర్ ఉన్న వాళ్ళను తీసేసారు తీసేసినాక వాళ్ళు రంజికి పిల్లలకు పెళ్లి చేయలేక కొడుకులను చదవలేక చదువులు చెప్పలేక లారీలకు పడ్డారు బండికి పడ్డారు ఇజ్జతికి మాకు కేసీఆర్ బాయిపానిస్తాను అని బాయిపానిస్తూ లేదు మేజన్ సింగరేని లేదు ఏ పాలిట మామలా పట్టించుకున్నా పాన లేదు ఇప్పుడు ఎందుకు వచ్చిరమ్మా హుజురాబాద్ బాయిపాని కోసం ఏ తండ్రి మాకు సాయం చేస్తాడో అని ఇక్కడికి వచ్చినాం వచ్చి ప్రచారం చేస్తున్నాడు కదా ఎమ్మెల్యే అన్న ముందు అన్నాడు కదా నీకు ఫస్ట్ గెలిచినాక ఫస్ట్ ఉద్యోగం డిస్మిస్దే అని అన్నాడు అవన్నీ మర్చిపోయినరు గెలిచినారు గడ్డ మీద ఉన్నారు వాళ్ళ కొడుకులకు వాళ్ళ బిడ్డలకు జాబులు ఉంటే చాలు మేము ఎక్కడ తక్తే వాళ్ళకు పట్టించుకుంటలేరు మాకు బావి అన్న కావాలి లేకుంటే మా సేపాలు అన్న వాళ్ళు చూడాలి కేసారు జిమ్మదారి మా చేపాలు సింకరే సింకరేం జిమ్మదారి మీదెక్కడమ్మాది బెల్లంపల్లి మాది బెల్లంపల్లి డిస్మిస్ మాకు ఆరోగ్యం బాగా ఉన్నా కానీ డ్యూటీ చేసినా కూడా ఆఫీసన్లు అయి అన్ని తీసుకుపోయి లేటర్లు పెట్టినా కూడా వాళ్ళు కావలసుకొని అధికారం ఉండి తీసేసిండ్రు మాకు ఓపిక లేకమ్మా పిల్లలు మొత్తం రోడ్డు పలయిపోయి ఇరవై సంవత్సరాలు అయితే అని తీసేసి అందరి దగ్గరికి పోయి కూడా వేడుకున్నాం ప్రతి ఆఫీసుకు పోయి సార్ మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ అని ఈ కేసీఆర్ సార్ రాకముందు కూడా ప్రతి ఆఫీసుకు పోయి ఆ జిఎ ఆఫీసుకు పోయి అందరి దగ్గరికి పోయి మా పిల్లలకు చదువు చెప్పి పంతలేదు మాకు భూమి లేదు జాగా లేదు మేము ఎట్లా బతుకుతాం సార్ మాకు మా పిల్లల కోసం అని ఆలోచించండి కనీసంగా కాంట్రాక్ట్ అని కూడా ప్రతి ఒక్కరిని వేడుకున్నాం అయితే వశపడలేక ఏం చేసిండ్రు ఇటు తిండికి పిల్లలకు పెట్టలేక ఏమి లేక నా భర్త కూడా మందు దగ్గర చచ్చిపోయిండు ఒక్కొక్కరు వీళ్ళు బండికి పడ్డారు ఒక్కొక్కరు ఒక రకం వేళ్ళు అట్లా కూడా అంత వస్తుంది అప్పుడు ఐదు సంవత్సరాలు ఇదే పోరాటం ఖాళీ నడకతోటి నడిచిండు అప్పుడు రావణలో రాయలింగ్ ఉండే వాళ్ళతోటి హైదరాబాద్ కూడా నడిచొచ్చిండ్రు పాలయాత్ర నడిచి వచ్చిండు అరగుండరీసం చేసుకున్నారు అట్లా కూడా ఇత్తనా అట్లా ఇయ్యలేదు వాళ్ళు చనిపోయింది వాళ్ళు చనిపోయినాక నేను కూడా తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నేను కూడా ఇటే తిరుగుతున్నాను వచ్చిన వాళ్ళకల్లా ఇట్లనే వేడుకుంటున్నాం దయచేసి మా పిల్లలకు అన్నం పెట్టుండు సార్ మేము ఈ బుచ్చగాళ్ళ తిరిగి ఆడోళ్ళము ఈ రోడ్డు పలైతనం నలభై యాభై సంవత్సరాలు ఉన్నాయి దయచేసి మాకు ఈలు సరే ప్రతి ఒక్కరిని వేడుకుంటాం కానీ అక్కడ ఏమేలు మారిపోతూనే ఉన్నారు కానీ వాళ్ళు ఒక్కరోజు కూడా మేము ఆడ ముందుకెళ్లే చూసుకుంటాం జీవనమ్మాలు ఎలక్షన్లు ఉన్నాయి ఇక్కడ ఈ హైదరాబాద్లో వీళ్ళందరూ మాకు మాకు తల్లిదండ్రులకన్నా ఎక్కువ అన్నం పెడతారని ఇక్కడికి వచ్చినాం మేము ఇక్కడికి వచ్చి మీ అందరి దయ వల్ల ఇంటింటికి తిరిగి మీ అందరికీ చెప్పుకొని ఏడుకొని మా పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ మా భర్తలు చనిపోయి మా పిల్లలకన్నా అన్నం పెట్టు అని ఇప్పుడు కేసీఆర్ ఎక్కగానే ఏమన్నాడు అంటే నన్ను గెలిపి ఇండ్లమ్మ అక్కడికి నిలుచుండి మీటింగ్ పెట్టి నన్ను గెలిపి ఇండ్లు ఫస్ట్ సంతకం మీకే పెడతాం మీ డిస్మిస్ కార్మికులు ఖచ్చితంగా మీ పిల్లలకు వారసత్వానికి అన్నాడు అని ఆశపడి రెండోసారి కూడా గెలిపించింది కానీ ఇప్పుడు మమ్మల్ని ఒక్కరు కూడా చూసేదిలేదు ఈసారి ఒక పది సార్లు వచ్చి మమ్మల్ని అమ్మ మేని మీకు ఏ వాటి బాధ లేదు నేనున్నా కదా అని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మాకు ఛాయ్ అంటే తమ్సాబ్ అంటే మేము వాళ్ళ ఏడుతుంటే కూడా పేదల్లో కూడా కొంత సాయం చేసేడు ఏళ్ళు కూడా సాయం చేసే ఎన్ని ఎన్ని అమ్మ మీకు పాపం వీడికి వచ్చినావు నేను మంచిరాల నుంచి వచ్చిన మంచిర్యాల నుంచి వచ్చిన మంచిరాలే మంచిరాల దగ్గర చీరాంపురం అయితే ఆయన మా ఆయన పాయిలు పడిపోయాడు నైట్ డ్యూటీ పోయి బావిలో బావిలో పడిపోయాడు రెండు సంవత్సరాల పొంటి హాస్పిటల్ కంపెనీలని పట్టుకొని ఉన్నా పట్టుకొని ఉంటే మంచిగా గాలే కాకపోతే నేను మంచిగా కానున్నాను పైవేట్గా పట్టుకోమంటే చెవు పోగులు కరీనగర అది కొత్త కూడా నమ్మి కరీనగరం పట్టుకొని వచ్చినా వచ్చిన ముందుగా అక్కడ డిస్మి కానీ బోడేశ్వళ్ళు బోడేశ్వరలో పోయి వెళ్ళిపో కాళ్ళ మీద పడితే అన్నాడు కదా అమ్మ నాది తప్ప నీ తప్ప నువ్వెందుకు దించినావు కంపినే ఉంచడు ఉంటే అని లెటర్ ఇచ్చిండు మా ఆయన బెడ్డు కాడికి వచ్చి ఆయనతో సంతకం పెట్టి లెటర్ ఇచ్చిండు పోరాడుతున్నారమ్మా మేము రెండు వేల రెండిట్ల నుంచి రెండు వేల రెండు వేల పద్దెనిమిది నుంచి ఇగో ఇట్లా ఎక్కడ హైదరాబాద్ అంటే కొత్తగూడెం అంటే ఇవన్నీ దొరుకుతున్నా రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు లెటర్ ఇచ్చిండా రెండు వేల ఏడు ఇట్లా చనిపోయిండు అంత దూరం నుంచి అయ్యా వాళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు కేసీఆర్ వచ్చి ఏమన్నాడంటే డిస్మిస్ అయి చనిపోయిన వారికి ఉద్యోగాలు పోయిన వారికి నేను మా ఉద్యోగం కలిపిస్తా నన్ను గెలిపిను అని మొన్నవారి అదేంటిది ఆ గౌన్లకు వచ్చి తెంట్లేసి అక్కడ మాట్లాడిండు మాట్లాడిన లెక్క మొక్కమన్న ఇది వరకు చూపిస్తలేడు మాకు మిమ్మల్ని మమ్మల్ని మోసం చేసినట్టు నేను నేను గెలవాలి అల్లం అల్లం పాటలు దొక్కుతాం అన్నట్టుగా ఇక మీరు అన్నం పెడుతున్నాం అన్నం పెడుతున్నాం అయ్యా తిరుగుతాం మా చేపాలే ఇక్కడ పోవాలి బాలకసుమన్ సార్ వచ్చి అన్నాడు కదా నన్ను గెలిపి నన్ను గెలిపిస్తే మీ ఉద్యోగాలు తెప్పిస్తాను అన్నాడు మా మన్నమారి జేమ్ ఆఫీస్కి ఆడికి వచ్చి మేము వేసుకొని ఉంటే ఆడికి వచ్చి అన్నాడు ఇదివరక ముఖమే చూపించులేదు అంతే ఇక్కడ మేము కనిపిస్తాడు పెళ్లి పెళ్లి అంతా అయిపోయింది మళ్ళీ ఇక్కడ కట్టిండు మాకు రెండు వేల నాలుగులో మేము ఉద్యోగం పోరాటం చేస్తున్నాం అక్కడ టెంట్ వేసుకొని ఉన్నాం మన జీఎంఆసీ ముందట మాకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఆయనే బాలకసుమన్ చెప్పిండు కేసీఆర్ గారు చెప్పిండు మాకు నన్ను అయితే గెలిపియండి ఉద్యోగం మీకు తప్పకుండా ఇప్పిస్తా అన్నాడు గెలిచిండు కథం మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ గెలిపియమన్నాడు మళ్ళీ రెండోసారి కూడా అట్లా వేసాడు బాలకసుమన్ దగ్గర పోతే కలవాడు బాలకసుమన్ రాడు ఏది చెప్పాడు కథం బుర్రమని అత్తాడు బుర్రు పోతాడు ఏడు ఉంటాడు సాగర్ల ఎలక్షన్ నుండి ఆడున్నాడు ఇప్పుడు ఈడ ఎలక్షన్ అయితే వచ్చిండు ఎక్కడ ఎలక్షన్ అయితే అక్కడికి పోతాడు మళ్ళీ రేపు రేపు మా దగ్గర కూడా అత్తాడు పత్తడు కానీ మీరు రేపు ఓట్లేదు ఓట్లు వేయాలి కదా అందుకే ఇక ఓట్లు కాదు ఈసారి ఇక ఆయనకు తగిన శాసనం చేస్తాం మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం తగిన శాసనం చేస్తాం మా మర్యాద కొద్ది మాకు ఇగో వీళ్ళందరూ బట్టలు ఎవరు ఎవరి బ్యాగాలు పట్టుకోరు ఇగో బట్టలు బట్టలు జరుపుకొని వచ్చారు బాలక గారు జూడూరి ఇంటింటికి తిరిగి ఇంటింటికి తిరిగి ఇంటింటికి తిరిగి మీ భాగవతం మొత్తం బయట పెడతామని అంటున్నారు ఇగో ఇలా వీళ్ళు బట్టలు బట్టలు తెచ్చుకొని వచ్చారు చూడు ఒక్కసారి ఇలా ఓట్లేమని అడుగుతున్నావు కదా ఇగో చూడు ఇలా ఇలా గోసా చూడు చూడండి బాలక గారు చూడండి ఇగో బట్టలు బట్టలు జరుదుకొని వచ్చారు హుజూరాబాద్ నియోజకవర్గం నువ్వు గెలిపియేమని అంటున్నావు కదా నువ్వు నువ్వు ఆడ సంగతి చూడకుండా వీడికి వచ్చి మాట్లాడుతున్నావు కదా ఈ ఎట్లా గెలుస్తారో మేం చూస్తామని వీళ్ళు అంటున్నారు ఎందుకు వీళ్ళకు ఉద్యోగాలు కల్పించలేకపోయారు

పిగిరిగిన పొలాలను ఓటర్లలో ఛాయ్కి జీత ఉంచి మేము బతుకుతాం అంబలిని లాక్కుంటా ఒక చీర ఉంటే రెండు చీరలు చేసుకుంటాను కట్టుకొని ఉంటాం పొలాలను పట్టుకొని మాకెందుకు ఇట్లా కేసీఆర్ దొంగ సినిమాలు చేసుడు ఏం చేసాడు మాకు మాకు నీళ్ళ సలవత లేదు మా ఊరిగా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తుంది మండలం రెబ్బెనాంటికి నల్ల నీళ్ళు ఇస్తున్నా లేవు నీళ్ళు లేవు ఏం లేవు మాది ఖైరుగా మా సంతూరు రెబ్బెన మండలం మాది నీళ్లు లేవు పంపులు లేవు నీళ్ళు బాయిలు లేవు పెన్షన్ రైతు మాకు భూమి లేదు జాగ లేదు ఇల్లు జాగ ఇంతంత ఇంత వేసుకున్నాం ఉన్నాం ఆన అని నాకు ఒక కొడుకు ఒక బిడ్డ నా భర్త లేడు నేను కైకిలు పోయి బతుకుడు నా కొడుకు ఓటర్ల జీతం ఉంటాడు

ఆరోగ్యం మంచిగా లేకపోతే పచ్చలు వేయండి చనిపోయిండు ముగ్గురు పిల్లలు మాకు ఆ ముగ్గురు పిల్లల్ని ఎట్లా పోషించుడు మేము ఏం చేసుకొని పోషించుడు ముగ్గురు పిల్లల్ని చదివియాలంటే వాళ్ళు చదువుకున్నాం అనుడు ఏం పని చేయమని అనుడు వాళ్ళని ఎట్లా పోషించుడు ఏదో కూరగాయలు అమ్మో ఏదో పొట్టకు వాళ్ళని ఇది చేసుకొని ఇది చేస్తే కూడా వాళ్ళు రోడ్డు మీద నివాడరు వాళ్ళని ఎట్లా భవిష్యత్తి వాళ్ళది బతుకుడు ఎట్లా వాళ్ళది ఏం చెప్పడానికి అస్సలు లేదు సార్ సార్ మేము బాధలేము ఉన్నాయి మాకు బాగా మా పిల్లలు ఎట్లా బతకాలి మాకు అన్నమే బాధలు ఉన్నాయి మాకు చిత్రం నుండి ఎంత బాధపడుతున్నా మా కష్టాలు ఏంది మాకు ఉద్యోగం ఇద్దామని మా అన్న గెలిపి మన్ను ఉద్యోగం ఇత్తనని ఒప్పుకున్నాడు

ఓట్లు అయినాయి అని అంటే నువ్వు నేను ఇవ్వలో అంతే మళ్ళీ పట్టించుకుని లేదు నేను అక్కడ మహిళా అధ్యక్షురాళ్ళు బాయ్ పనులు అక్కడ వీళ్ళందరికి రవన్న రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ బాలక ఒక్క పది సార్లు ఇచ్చినాం నిమరాండం మా బాయి పనులు మాకు ఇయ్య అయ్యా కాళ్ళు కూడా మొక్కినాం ఇంకా ఏం చేస్తాం మామూలు పట్టించుకున్న లేదు మామూలు చూసుకుంటేనే ఒకటే ఇట్రా మీరంతా అక్కడి నుంచి వచ్చిరా సార్ పార్లమెంట్ ప్రెసిడెంట్ సార్ వీళ్ళ వీళ్ళు మూడు రోజుల నుంచి వెళ్ళి నాకు ఫోన్ చేసి బాధలు చెప్పుకోవడం జరిగింది మాకు ఈ విధంగా రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి దాదాపు ఆరు వేల నాలుగు వందల రోజుల నుంచి వెళ్ళి దీక్షలు చేస్తున్నాం మా ఉద్యోగాలు మాకు రావడం లేదు అక్కడ గౌరవధ్యక్షురాలుగా కవిత ఉంది అదేవిధంగా బాల్కసుమన్ అనే వ్యక్తి ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మాకు ఇవ్వకుండా అక్కడికి ప్రచారం చేస్తున్నారు సార్ వచ్చి ఫస్ట్ మా మేము ఓటేసి వాళ్ళని గెలిపించినాము తెలంగాణ కోసం కావచ్చు పార్టీ కోసం మాకు సేవ చేస్తాడు అని నమ్మకంతో మేము చేసినాం కానీ ఏళ్ళ వరకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి మాకు చెప్పడం వల్ల మేము ర మాకేం అభ్యంతరం లేదు మా వాళ్ళు అందరు ఉంటారు మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది వాళ్ళు ఇవాళ వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారంటే మా ఆకలి గినుక మా కడుపు కోతలు గినుక ఈ రెండు మూడు రోజుల్లో తీర్చకపోతే ఎనిమిదో తారీఖు లోపు కినుక తీర్చకపోతే ఖచ్చితంగా ఇళ్ళిళ్ళు ప్రచారం చేస్తాం ఇళ్ళిళ్ళు ప్రచారం చేసేసి బాల్కసుమన్ గురించి అక్కడ అదేవిధంగా ఏదైతే కార్యక్రమాలు వాళ్ళని చేసుకుంటూ వచ్చినాడో అవన్నీ కూడా నిజాలని బయట పెట్టుకుంటూ ప్రజలకు తెలియజెప్పేసి ఓటు వేయకుండా మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరుగుతున్నది వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నాం ఎందుకంటే మన కార్మికులు వాళ్ళు చేస్తేనే ఇలా పవర్ వచ్చింది కానీ ఏది కానీ ఇలా కరెంట్ ఉన్నది అంటే బికాస్ ఆఫ్ సింగరేణి దాన్ని లాభాల బాటలో ఉంచిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇవాళ తీసుకొచ్చేసి మొత్తం లాస్గా చేసుకుంటూ ప్రైవేటీకరణ చేస్తున్నాడు ఆ రోజున ముప్పై ఐదు వేల రూ ముప్పై ఐదు వేల మంది స్ట్రెంత్నిచ్చింది ఇవాళ నాలుగు వేల ఐదు వేల మందికి వస్తున్నది అంటే పరిస్థితి ఇలా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మన తెలంగాణ వచ్చి మన ప్రాపర్టీస్ ఏదైనా మనం నాశనం చేసుకునే పరిస్థితి ఉన్నది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మా సో మీరు గత కొంతకాలంగా ఫైట్ చేస్తున్నారు పాపం చాలామంది భర్తలు కోల్పోయిన మహిళలు ఉన్నారు వాళ్ళ బాధ చెప్పుకుంటే తీరని బాధ ఏం జరుగుతుంది అసలు ఈ విషయంలో ఎందుకు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు ఆ ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ మాకు ఓటు వేయండి అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఫస్ట్ సూటిగా బాలకృసుమనికి నా ప్రశ్న గత ఎమ్మెల్యేలు కూడా నా ప్రశ్న ఏంటంటే రాష్ట్రంలో ధర్నాలు కానీ మరి ప్రజల యొక్క బాధలు కానీ చెప్పుకునే హక్కు మాకు కల్పించారు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇవాళ ఆ హక్కుని కాలరాస్తున్న ఘనత కేసీఆర్కి మాత్రం దక్కుతుంది డిస్మిస్ కార్మికులు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళ భర్తలను పోగొట్టుకొని యాక్సిడెంట్లు అయ్యి బయల చచ్చిపోయి రోగాలు వచ్చి చచ్చిపోతే ఏమన్నాడంటే ఒక్క డిస్మిస్ కార్మికు రావకుండా ప్రతి ఒక్కరికి జోలిస్తా అని చెప్పిండు మేము కూడా అమర నిరదీక్ష చేస్తే నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు అంటే దీక్ష చేస్తే కూడా పోలీస్ స్టేషన్లో పెడతారు ఇవాళ ఇక్కడికి రావడానికి కూడా మా తల్లులని మా అన్నలందరిని పట్టుకొని ట్రైన్లో తలదాచుకుంటూ ఎక్కడ పోలీసులు చూస్తే పట్టుకపోతారని చెప్పి భయం భయంగా వచ్చి ఇక్కడ దిగితే ఇక్కడ కూడా మీరు మాట్లాడడానికి లేదని చెప్పి పోలీసులు వచ్చి మాకు మాట్లాడడం జరిగింది నేను బాలక సుమని అడుగుతున్నా నిన్న కాక మొన్న మా రైతు చచ్చిపోయాడు నువ్వు వచ్చినవా కార్మికుడు చచ్చిపోయాడు నువ్వు వచ్చినవా మరి డిస్మిస్ కార్మికుడు రోజుకొకరు చచ్చిపోతాను నువ్వు వచ్చినవా నువ్వు ఎంతసేపు అక్కడ ఓపెన్ కాస్టర్ సంగతి చెప్తా ప్రతి ఓపెన్ కాస్ట్ టీఆర్ఎస్ నాయకులదే మరి వాళ్ళ బినామీలదే ఉన్నది ఆ ఓపెన్ కాస్ట్ ఎవరికైనా ఉద్యోగం కావాలంటే స్థానికుడు కాదు ఉద్యోగాలు ఇచ్చేది లంచం తీసుకొని లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటే అది బాలకసుమన్ సంతకం పెడితే బాలకసుమన్ కోసం వచ్చి వచ్చారు ఖచ్చితంగా మనందరూ సుమన్ ఒక మాట అంటాడు నేను ఈ హు ప్రజలకు కష్టాలు వస్తే పంటితోడి వాళ్ళు సాయం చేస్తాను చెప్పి నేను అడుగుతాను బాలకసుమన్ సొంత అవ్వకే అన్నం పెట్టలేడు చిన్నమ్మకు బిర్యానీతో అన్నం పెడతాడట మా నియోజకవర్గంలో గెలిచి నువ్వు ఇవాళ గత ఆరు నెలల నుంచి కలవాడకుండా పోతున్నావు అదేమన్నా అంటే హుజరాబాద్ అంటావు లేదంటే నాగార్జున సాగర్ అంటావు లేదంటే దుబ్బాక అంటావు తర్వాత నీ ప్రయాణం ఎటువైపో వాళ్ళ కోసం గుర్తుపెట్టుకో ఖచ్చితంగా చెన్నూరు ప్రజలు నీకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది మేమందరం కూడా ఇక్కడికి వచ్చింది ఏంటంటే మా పాలకులు ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో మాకు కనబడతలేరు ఈ హుజరాబాద్లో ఖచ్చితంగా కేసీఆర్కి బుద్ధి చెప్పాలంటే గడప చెప్పి డిమాండ్ గడప మా ఆయన డ్యూటీ చేసేది బావి పని ఫంక్షన్ ఫంక్షన్ ఫంక్షన్కి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిండు మా కొడుకు పెద్దోడని పనిస్తే వంగు తట్ట బాయికి వేస్తే మూడు సంవత్సరాల వరకు వంద మాస్టర్లు నింపలేదని నాలుగు మాస్టర్లు తక్కువ ఉంటే డిస్మిస్ చేసిన సార్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి నా కొడుకు

కనిపిస్తాడు ముఖం ఇది వాస్తవ పరిస్థితి బాలక సుమన్ గారు సమాధానం చెప్పాలి బట్టలు సర్దుకొని బ్యాగులు వేసుకొని దాదాపు యాభై సంవత్సరాల పైబడ్డ మహిళలు ఉన్నారు భర్తలను కోల్పోయి కుటుంబాన్ని వదిలేసిన మహిళలు ఇక్కడికి వచ్చి ఇక మీ మీ మీరు ఎక్కడైతే ప్రచారం చేస్తున్నారో అదే ఇంటికి అదే డోర్ టు డోర్ మేము కూడా ప్రచారం చేస్తామని చెప్తున్నారు మీ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని వెతుక్కుంటూ హుజూరాబాద్ వచ్చారు ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇక దాదాపు వందలాది మంది కార్మికులు డిస్మిస్ అయిన కార్మికులని వెంటనే విధుల్లోకి తీసుకుంటామని పద్నాలుగు నుంచి వాళ్ళని మోసం చేస్తూనే ఉన్నారు ఇంకెంతకాలం మోసం చేస్తారు వాళ్ళు మీరున్న ప్లేస్కే వచ్చారు వందల కిలోమీటర్లు దాటుకుంటూ వీళ్ళందరూ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ ముందుకు వస్తున్నారు ఇక తేల్చుకోండి ఏం చేస్తారో చూద్దాం హుజురాబాద్ నియోజకవర్గం అంతా తిరుగుదాం ఇలాంటి సినిమాలు మనకు చాలా కనిపిస్తాయి చూస్తూనే ఉండండి తొలి వెలుగు